అందరికీ నమస్కారం. ఈరోజు మాచర్ల పట్టణంలో బీసీ సామాజిక వర్గమైన శాసనమండలి సభ్యుడు గౌరవనీయులైన బుద్ధా వెంకన్న గారి మీద దాడిని బీసీ సంఘాలు, ఈ రాష్ట్రం బీసీ ప్రతినిధులు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అలాగే ఆయనతో పాటు అడ్వకేట్ గారి మీద కూడా దాడి జరిగింది. ఇది ముమ్మాటికి న్యాయ వ్యవస్థ మీద కూడా దాడి అని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము, గర్హిస్తూ ఉన్నాము. ఈరోజు అక్కడ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే పిన్నిలి రామకృష్ణారెడ్డి గారి ప్రధాన అనుచరుడైన తురక కిషోరు వారి అనుచరులు ఈరోజు ఒక అడవిలో ఏదైతే జింకల్ని వేటాడతారే ఆ విధంగా వేటాడుతూ బళ్ళతో వెంటబడి కర్రలు రాళ్ళు తీసుకొని అరాచకంగా కార్ల మీద దాడి చేసి ఈరోజు అడ్వకేట్ గారికి చుట్టిలో ప్రాణాపాయం తప్పింది. ఈరోజు ఈ రాజ్యాంగ వ్యవస్థ అక్కడే ఉన్న డిఎస్పి గారిని కూడా దాడి జరిగింది. ఈరోజు అక్కడ ఉన్న డిఎస్పి గారు కూడా ఒక బీసీ సామాజిక వర్గమైన యాదవ్ సామాజిక వర్గంకు సంబంధించిన వ్యక్తి. అక్కడ ఉన్న డిఎస్పి గారు కూడా మరి అతను కూడా భయభ్రాంతులయ్యి ఈరోజు కారులోకి వెళ్ళి దాక్కోవడం అంటే మరి ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తూ ఉన్నదని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మరి ఈరోజు మా అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎస్పీ గారికి ఫోన్ చేసి మా రాష్ట్ర పరిశీలకులు అక్కడికి వస్తారు, మీ ప్రభుత్వంలో ఈ ఎలక్షన్లకు దాళ్ళు చేస్తూ ఉన్నారు బీసీ సామాజిక వర్గాల మీద, కాబట్టి ప్రొటెక్ట్ ఇవ్వండి అని ఒక ఎస్పీ గారికి సోయాన ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేత గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు సోయాన ఫోన్ చేసి చెప్పినా కూడా మరి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్పందించకపోవడం అనేది ఇది అరాచకమైన పాలనలో భాగంగానే ఉన్నది. ఈరోజు డీజీపీ గారు స్పందించారు, మరి అక్కడ ఆయన ఎక్కడ కూర్చుంటున్నారో కూడా అర్థం కావట్లా. ఈరోజు నామకే వాస్తే ఈ రాష్ట్రంలో కమాండ్ కంట్రోల్ ఫర్ ఎలక్షన్ ఇచ్చారు. దాడి జరిగిన వెంటనే మేము కమాండ్ కంట్రోల్ రూమ్కి కంప్లైంట్ చేస్తే ఆ కమాండ్ కంట్రోల్ రూము రెస్పాన్స్ లేదు, ఆ టోల్ ఫ్రీ నెంబరు పనిచేయడం లేదు. ఈరోజు 13 జిల్లాలకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ పరిశీలకులు ఉన్నా కూడా వాళ్ళు తగిన జాగ్రత్తలు ఏర్పాట్లు ఈ రాష్ట్రంలో ఏమాత్రము చేయలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఈరోజు రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూర్చోమంటే కూర్చుంటుంది, లేమంటే లేస్తూ ఉన్న పరిస్థితిలో ఉన్నది. మరి ఈ రాష్ట్రంలో ఈరోజు నామినేషన్స్ వేయడానికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు భయపడతా ఉన్నారు. గతంలో కూడా ఈ ప్రభుత్వం దుర్మార్గమైన ప్రభుత్వం దుర్గిలో ఒక హోటల్ నడుపుకొని జీవనం సాగిస్తూ ఉన్న ఒక బీసీ సామాజిక వర్గమైన యాదవ్ సామాజిక వర్గమైన ఒక వ్యక్తి మీద గ్రామ సచివాలయానికి ఎప్పుడో 40 సంవత్సరాల నుంచి హోటల్ నడుపుకుంటూ ఉంటే ఆ హోటల్ని కూడా కూలగొట్టిన చరిత్ర ఈ పిన్నిలి రామకృష్ణారెడ్డి గారిది. గత నెలలో కూడా మరి అదే మాచర్ల డివిజన్లో పెద్ద వెంకయ్య అనే బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవ్ సామాజిక వర్గానికి చెందిన ఆయన మీద కూడా దాడి చేశారు. ఈరోజు ముమ్మాటికి గుంటూరులో కానీ, ప్రకాశంలో కానీ, నెల్లూరులో కానీ, అనంతపురం జిల్లాల్లో ముమ్మాటికి బీసీ సామాజిక వర్గాలనే ఈ ప్రభుత్వం టార్గెట్ చేసింది. మరి బీసీ సామాజిక వర్గాలు పూర్తిగా తెలుగుదేశ ప్రభుత్వానికి అండగా ఉన్నాయనే కుట్రలో భాగంగానే ఈరోజు
ఈ దుర్మార్గమైన ప్రభుత్వం బీసీల మీదని టార్గెట్ చేసింది. ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఈరోజు బీసీలు బ్యాక్ బోన్ అని చెప్పి గద్దనెక్కి ఈరోజు బీసీల నడ్డి విరుస్తూ ఉన్నాడు. ఈరోజు దుర్మార్గమైన ఈ ముఖ్యమంత్రి. నేను ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మేధావులకు, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ కులాలకు, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ కుల సంఘం పెద్దలకు రెండు చేతులెత్తి నమస్కరిస్తూ, ఈ ఎలక్షన్స్లో మీరు మనసా వాచా కర్మణ ధర్మానికి ఓటేసి ఈ రాష్ట్రంలో ధర్మాన్ని నిలబెట్టాలని కోరుకుంటూ, తక్షణమే ఈ ఘటన మీద, ఈ మాచర్ల ఘటన మీద ఏదైతే జరిగిందో అక్కడ ఎలక్షన్ వెంటనే ఆఫ్ చేస్తూ గవర్నర్ గారు కలగజేసుకోవాలని మేము ఈ రాష్ట్ర గవర్నర్కు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.